ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది? ఏఏ పార్టీలకు మైలేజ్ ఉంది? బీఆర్ఎస్ రాక ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇక టీడీపీ జనసేన పార్టీలను దెబ్బతీయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందా? బీఆర్ఎస్ పైన కాపు నేతలు ఏమంటున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ఎంట్రీతో రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఏడాదిన్నర లోపు ఎన్నికలు జరగబోతుండటంతో అన్ని పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార విపక్షాలు పావులు కదుపుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ చేరింది. దీంతో త్రిముఖ పోటీ తప్పదనేటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కీలక నేతలు కారెక్కడంతో ఆంధ్రప్రదేశ్ రేసులోకి బీఆర్ఎస్ దూసుకువచ్చింది. ఇప్పటికే వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లేటువంటి పనిలో అధికార వైసీపీ ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రానికి ఇదేం కర్మ, బాధుడే బాధుడు అంటూ ప్రజలను టీడీపీ కార్యక్రమాలు చేపడుతుంది. ఇక నారా లోకేష్ కూడా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు జనసేన సైతం దూకుడు పెంచింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్ని మెస్మరైజ్ చేయగలరు. ఏది అనుకుంటే ఆ దిశగా ప్రజల మైండ్ సెట్ను మళ్లించేటువంటి చతురత ఆయనకు సొంతం. ఏ పార్టీనైనా తన వైపు తిప్పుకునేటువంటి వ్యూహాలు, రాజకీయం నడిపినటువంటి చరిత్ర ఆయనకుంది. అంతేకాదు హిందూ ముస్లిం సమాజాన్ని ఏకకాలంలో తనకు మద్దతు ఇచ్చేలా చక్రం తిప్పినటువంటి నేర్పరి ఆయనే. ఇప్పుడు జై భారత్ నినాదంతో ప్రజల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఆసక్తిని కలిగిస్తోంది. ఇక బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడంతో ఇకపైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనూ కేసీఆర్కు ఫాలోయింగ్ ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఆయన రాష్ట్రానికి వచ్చినటువంటి సమయంలో ఇదే రుజువైంది. అక్కడక్కడ ఇప్పటికీ కేసీఆర్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను కేసీఆర్ నియమించారు. మొన్నటి వరకు జనసేనలో ఉన్నటువంటి తోట చంద్రశేఖర్కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన అవగాహన ఉంది. అది కలిసి వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇటు మాజీ మంత్రి రావెల కిషోర్బాబు సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎంట్రీతో ఎవరికి లాభం, ఏ పార్టీకి నష్టం అనేటువంటి చర్చ ప్రస్తుతం సాగుతుంది. టీడీపీ జనసేన పార్టీలను దెబ్బతీసేందుకే ఆ పార్టీ వస్తుందనేటువంటి ప్రచారం ఉంది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి జగన్ స్కెచ్ అంటూ విశ్లేషకులు అంటున్నారు. అయితే కాపు ఓట్లను చీల్చుకునేందుకు పార్టీ వచ్చిందనేటువంటి వాదన వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కు అంత సీన్ లేదనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాష్ట్రానికి ముక్కలు చేసినటువంటి వ్యక్తి ఓట్లు పడతాయా అని కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్నటువంటి కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుంది. ఇక్కడ కొంతైనా ప్రభావం చూపిస్తే ఇతర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అవకాశం ఉంటుంది. అటు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ను పెంచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మూడేళ్లలోనే రాజధాని పూర్తి చేస్తామంటున్నారు ఆయన. ఇక దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక పాలకుల నిర్లక్ష్యం వల్లే గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి విభజన హామీలను సాధించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల సాధనలో వైసీపీ టీడీపీ పార్టీలు విఫలమయ్యాయని అని మండిపడ్డారు. ఇక పొత్తులు ఏ పార్టీతో అయినా పెట్టుకోవచ్చని, తాము మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో తమ పార్టీలోకి చాలామంది వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ కు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదురయ్యేటువంటి ఛాలెంజ్లకు ముందే సంసిద్ధమై వాటిని పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసీఆర్ ఎలా దగ్గరవుతారు, ఇందుకోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్న దానిపైన రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.